పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. నివురుగప్పిన నిప్పులా మారాయి పరిస్థితులు. హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనీ హత్యతో ఒక్కసారిగా యుద్ధ వాతావరణం నెలకొంది. పరిస్థితులు మరింత ఉద్రిక్తతకు దారితీశాయి. హనీ హత్య వెనుక ఇజ్రాయెల్ ఉందని ఇరాన్ ఆరోపిస్తోంది. ఇజ్రాయెల్ టార్గెట్గా దాదాపు 50కి పైగా రాకెట్లు ప్రయోగించింది. లెబనాన్కు చెందిన హిజ్బుల్లా గ్రూప్ ఈ రాకెట్లను ప్రయోగించింది. హిజ్బుల్లాకు ఇరాన్ మద్దతు ఇస్తోంది. హిజ్బుల్లా రాకెట్ దాడులకు సక్సెస్ఫుల్గా తిప్పికొట్టింది ఇజ్రాయెల్. ఇజ్రాయెల్కు మద్దతుగా జెట్స్ యుద్ధ నౌకలను అమెరికా పంపుతోంది. ఆయా దేశాల్లో ఉన్న తమ పౌరులు వెంటనే తిరిగి రావాలంటూ యుఎస్, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, భారత్ హెచ్చరించాయి. ఇజ్రాయెల్ ఇరాన్ల లెబనాన్లకు విమాన సర్వీసులు నిలిపివేశారు. ఇజ్రాయెల్లో ఉన్న ఇండియన్స్ను అప్రమత్తంగా ఉండాలంటూ భారత ఎంబసీ సూచించింది. మరోవైపు గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తుంది. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయంటే అవుననే వార్తలు వినిపిస్తాయి. ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు మళ్ళీ తెరపైకి వచ్చాయి. ఇజ్రాయెల్కు మద్దతుగా అటు అమెరికా కూడా జెట్స్ యుద్ధ నౌకలు పంపుతున్న పరిస్థితి. ఇదంతా కూడా హిజ్బుల్లా నేత టార్గెట్ చేయడంతో, ఒక్కసారిగా ఇజ్రాయెల్ ఆయన్ని టార్గెట్ చేయడంతో మళ్ళీ ఇరాన్ ఇజ్రాయెల్పై దాడికి పూనుకుంటుంది. హనీ హత్య వెనుక ఇజ్రాయెల్ ఉందంటూ ఇరాన్ ఆరోపిస్తుంది. హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనీ హత్యతో ఒక్కసారిగా యుద్ధ వాతావరణం నెలకొన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనీ హత్య తొక్కసారిగా మళ్ళీ యుద్ధ వాతావరణం నెలకొంది. హనీ హత్య వెనుక ఇజ్రాయెల్ ఉందని ఇరాన్ ఆరోపిస్తోంది. ఇజ్రాయెల్ టార్గెట్గా దాదాపు 50కి పైగా రాకెట్లు ప్రయోగించింది హిజ్బుల్లా. లెబనాన్ చెందిన హిజ్బుల్లా ఈ రాకెట్లు ప్రయోగించింది. ఇరాన్ హిజ్బుల్లాకు మద్దతిస్తోంది. హిజ్బుల్లా రాకెట్ దాడులకు సక్సెస్ఫుల్గా ఇజ్రాయెల్ తిప్పికొట్టింది. వాటిని గాల్లోనే పీల్చివేసినట్టుగా ఇజ్రాయెల్ చెప్తోంది. వారికి ఉన్నటువంటి ఆధునిక టెక్నాలజీ సహాయంతో ఆ రాకెట్లను సమర్థవంతంగా గాల్లోనే పేల్చి తిప్పికొట్టినట్లుగా మరోవైపు ఇజ్రాయెల్ ప్రకటిస్తోంది. ఇటు ఇజ్రాయెల్కు మద్దతుగా ఏ క్షణంలోనైనా యుద్ధ వాతావరణం నెలకొంటే కనుక ఇజ్రాయెల్కు మద్దతుగా జెట్స్ అలాగే యుద్ధ నౌకలను అమెరికా పంపుతోంది. ఆయా దేశాల్లో ఉన్న తమ పౌరులు వెంటనే తిరిగి రావాలంటూ యుఎస్, యూకే, ఆస్ట్రేలియా, కెనడా హెచ్చరికలు జారీ చేశాయి. ఇజ్రాయెల్ ఇరాన్ల లెబనాన్లకు విమాన సర్వీసులను నిలిపివేశాయి. ఇజ్రాయెల్లో ఉన్న ఇండియన్స్ అప్రమత్తంగా ఉండాలంటూ భారత ఎంబసీ కూడా చెప్తోంది. మరోవైపు గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తుంది. మీరు చూస్తున్న దృశ్యాలు రాకెట్ దాడులు. లెబనాన్ నుంచి హిజ్బుల్లా చేస్తున్నటువంటి రాకెట్ దాడులు, ఇజ్రాయెల్పై చేసిన రాకెట్ దాడులను ఇజ్రాయెల్ సమర్థవంతంగా తిప్పికొట్టినట్లుగా ప్రకటించుకుంది. 50కి పైగా రాకెట్లను విచక్షణారహితంగా హిజ్బుల్లా మిలిటెంట్లు ఇజ్రాయెల్పై దాడికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక ఇరాన్లో అత్యున్నత కీలక సమావేశం జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇజ్రాయెల్పై యుద్ధం ప్రకటించే దిశగా ఇరాన్పై ఒత్తిడి పెరుగుతున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. హమాస్, హిజ్బుల్లా నేతల హత్యలతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొన్నాయి. ఇజ్రాయెల్పై ఇరాన్ సహా మిత్రపక్షాలు దాడికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. అటు ఇజ్రాయెల్కు రక్షణగా అమెరికా రంగంలోకి దిగబోతోంది. భారీగా జెట్ ఫైటర్లు, యుద్ధ నౌకలు మోహరిస్తామంటూ అమెరికా హామీ ఇచ్చింది. హమాస్కు చెందిన ఇద్దరు నేతలు హత్య గావించబడినంత ఒక్కసారిగా మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. లెబనాన్లో హిజ్బుల్లా కమాండర్ హత్యల తర్వాత ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇజ్రాయెల్పై ఇరాన్, దాని మిత్ర దేశాలు ఎప్పుడైనా దాడికి దిగే అవకాశం ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. ఇప్పటికే ఇరాన్ హెచ్చరికల నేపథ్యంలో దాదాపు ఇటీవల జరిగినటువంటి 3 హత్యల్లో ఇజ్రాయెల్ హస్తం ఉందంటూ ఇరాన్, హమాస్, హిజ్బుల్లా ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా కూడా రంగంలోకి దిగింది. పశ్చిమాసియాలో అదనపు యుద్ధ విమానాలు, వార్ షిప్లను భారీగా మోహరించేందుకు సిద్ధమవుతోంది. ఇజ్రాయెల్ రక్షణ అందించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నట్లుగా అమెరికా రక్షణ శాఖ చెప్తోంది. ఇక ఫైటర్ జెట్స్ అలాగే యుద్ధ నౌకలు పంపాలంటూ అమెరికా డిఫెన్స్ చీఫ్ను కూడా పెంటగాన్ ఆదేశించినట్టుగా తెలుస్తోంది.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మధ్య చర్చలు జరిగినట్టుగా పెంటగాన్ ప్రకటించింది. అంతేకాకుండా అమెరికా రక్షణ కార్యదర్శి లాయిడ్ ఆస్టిన్ ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలంట్తో చర్చలు జరిపినట్టుగా తెలుస్తుంది. ఇజ్రాయెల్కు అదనపు సహాయం అందిస్తామని కూడా ఆస్టిన్ హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. పశ్చిమాసియా ప్రాంతంలో ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ యుఎస్ఎస్ అబ్రహం లింకన్ను పంపనున్నట్టుగా తెలిపారు. ఇక వీటితో పాటు బాలిస్టిక్ మిసైల్ నుంచి రక్షించే క్రూజర్లు, డెస్ట్రాయర్లను మోహరిస్తామంటూ తెలిసినట్టుగా తెలుస్తోంది. మధ్యప్రాచ్యానికి కొత్త ఫైటర్ స్క్వాడ్రన్లను కూడా పంపుతామని యుఎస్ ప్రకటించింది. మీరు చూస్తున్న దృశ్యాలు ఇజ్రాయెల్పై హెజ్బుల్లా చేసినటువంటి రాకెట్ దాడి దృశ్యాలు మనం చూస్తున్నాం. మరోవైపు మరిన్ని దృశ్యాలు అక్కడ గాజాపై ఇజ్రాయెల్ కొనసాగిస్తున్నటువంటి దాడులు కూడా చూడవచ్చు. రెండు రకాలుగా ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న పరిస్థితి. పశ్చిమాసియాలో ఏం జరుగుతోంది? యుద్ధం తప్పదా, మరింత ఉధృతమవుతుందంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. ఒక్కసారిగా ఇటు టెహరాన్, ఇరాన్ రాజధాని టెహరాన్లో కీలక సమావేశం జరిగింది. లెబనాన్ రాజధాని బీరుట్లో హెజ్బుల్లా కమాండర్ ఫాద్ షుక్రును ఇజ్రాయెల్ చంపడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో హెజ్బుల్లా కమాండర్లపై దాడి చేసిన దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. ఇజ్రాయెల్ పరిగెత్తుతున్న మిలిటెంట్లపై దాడి చేస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. టార్గెట్ చేసి మరి ఇజ్రాయెల్ ఒక్కొక్కరిగా ఏరి పారేస్తోంది. ఆ దృశ్యాలే మనకు కనబడుతూ ఉన్నాయి. గురి పెట్టి, టార్గెట్ పెట్టి మరి వారిని హతమారుస్తున్న దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. లెబనాన్ ఇజ్రాయెల్లో ఉన్నటువంటి తలదాచుకున్నటువంటి హమాస్ హెజ్బుల్లా కమాండర్లే లక్ష్యంగా ఇజ్రాయెల్ ఈ దాడులకు పాల్పడుతోంది. మరోవైపు లెబనాన్ నుంచి హెజ్బుల్లా మిలిటెంట్లు కూడా రెచ్చిపోతున్నారు. ఇరాన్పై రాకెట్ల దాడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. మీరు చూస్తున్న దృశ్యాలు ఇజ్రాయెల్ హెజ్బుల్లా కమాండర్లపై దాడి చేసిన దృశ్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. దానికి సంబంధించిన దృశ్యాలు మీరు చూస్తున్నారు. లెబనాన్లో అలాగే ఇరాన్లో తలదాచుకున్న హెజ్బుల్లా కమాండర్లపై ఇజ్రాయెల్ రక్షణ దళాలు విరుచుకుపడుతున్నాయి. మరోవైపు అటు ఇజ్రాయెల్పై లెబనాన్లో ఉన్నటువంటి హెజ్బుల్లా కమాండర్లు రాకెట్ దాడి చేస్తున్నారు. వాటిని ఆకాశంలోనే ఇజ్రాయెల్ పేల్చివేసిన దృశ్యాలు కూడా మనకు కనబడుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మళ్ళీ యుద్ధ వాతావరణం తప్పదా అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. ఎస్, ఇక ఇజ్రాయెల్లో టెహ్రాన్లో, ఇరాన్ రాజధాని టెహ్రాన్లో హమాస్ నాయకుడు ఇస్మాయిల్ హనియే హత్య తర్వాత ఇజ్రాయెల్ ఇప్పటివరకు స్పందించలేదు. ఈ విషయంపై టెహ్రాన్లో ఒక్కసారిగా ఇరాన్ అధికారులు సమావేశమయ్యారు. హిజ్బుల్లా వర్గాలు కూడా ఇందులో పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. రెండు కీలక అంశాలపై చర్చించినట్టుగా తెలుస్తోంది. అందరూ కలిసి దాడి చేయాలా లేదంటే వేరువేరుగా దాడులు చేయాలనే అంశంపై సమాలోచనలు చేసినట్టుగా తెలుస్తోంది. ఇజ్రాయెల్పై విరుచుపడేందుకు వీలుగా ఈ సమావేశం జరిగినట్టుగా తెలుస్తోంది. ఇజ్రాయెల్ ఇరాన్ల మధ్య ఉద్రిక్తత తలైనప్పుడు ఇజ్రాయెల్కు రక్షణగా అమెరికా బలగాలు నిలబడ్డాయి. ఈ నేపథ్యంలో మళ్ళీ అమెరికా ఇజ్రాయెల్కు మద్దతుగా రాబోతున్న నేపథ్యంలో ఏం జరగబోతుంది? ఒక్కసారిగా యుద్ధం తీవ్రతరం కాబోతుందా అంటే అవుననే వార్తలే వినిపిస్తున్నాయి. మరోవైపు ఉద్రిక్తత నేపథ్యంలో ఇజ్రాయెల్లో నివసిస్తున్న ఇతర దేశాల పౌరులు జాగ్రత్తగా ఉండాలంటూ పశ్చిమాసియా హెచ్చరిస్తోంది. ముఖ్యంగా భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలంటూ సూచించింది. ఉద్రిక్తతలు తీవ్రతరం కావడంతో భద్రతా ప్రోటోకాల్ పాటించాలంటూ చెప్పినట్టుగా తెలుస్తోంది. భారత పౌరులకు బీరుట్లోని ఇండియన్ కాన్సులేట్ హెచ్చరించింది. ఈ మేరకు లెబనాన్ను విడిచి వెళ్లాలంటూ సూచించింది. అంతేకాకుండా ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్కు 8 వరకు విమాన సర్వీసులను నిలిపివేసినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందనే నేపథ్యంలో ఒక్కసారిగా భయానక పరిస్థితులు నెలకొన్నాయి. అటు యుఎస్, యూకే, ఆస్ట్రేలియా, కెనడా కూడా హెచ్చరికలు జారీ చేసింది. తమ పౌరులు వెంటనే తిరిగి రావాలంటూ ఈ హెచ్చరికల సారాంశం. ఇజ్రాయెల్, ఇరాన్, లెబనాన్లకు విమాన సర్వీసులు కూడా ఆయా దేశాలు నిలిపేశాయి. ఇజ్రాయెల్ ఉన్న ఇండియన్స్ అప్రమత్తంగా ఉండాలంటూ భారత ఎంబసీ సూచిస్తోంది. మరోవైపు ఇజ్రాయెల్ గాజాపై దాడులు కంటిన్యూ చేస్తూనే ఉంది. మొత్తం మీద
యుద్ధ వాతావరణం తప్పదా అంటే అవుననే వినిపిస్తోంది. గత ఏడాది అక్టోబర్ 7న మొదలైంది ఈ యుద్ధ వాతావరణం. అక్టోబర్ 7న ఒక్కసారిగా హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్పై విచక్షణారహితంగా రాకెట్ దాడి చేయడంతో అప్పటి నుంచి 10 నెలలుగా ఈ యుద్ధ వాతావరణం కొనసాగుతుంది. తాజాగా మొన్న ఇజ్రాయెల్లోని 12 మంది చిన్నారులపై హమాస్ హెజ్బుల్లా కమాండర్లు విచక్షణారహితంగా దాడి చేసి చంపేయడంతో మళ్ళీ ఒకసారిగా ప్రతీకార దాడులకు పాల్పడింది ఇజ్రాయెల్. హమాస్ నేత హనియేని మట్టుబెట్టడం, అలాగే ఫాద్ శుక్రును మట్టుబెట్టడంతో ఒకసారిగా మళ్ళీ ఇరాన్, హిజ్బుల్లా, దాని మిత్రపక్షాలు మళ్ళీ ఇజ్రాయెల్పై ప్రతీకారానికి సిద్ధమవుతున్న వేళ పశ్చిమాసియాలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు మళ్ళీ తలెత్తాయి. యుద్ధం తప్పదనే సంకేతాలు వెలువడుతున్నాయి.